ఈరోజుకి లేటెస్ట్ దీని ప్రకారంగా మన రాష్ట్రంలో 1096 మందికి, ఇది లేటెస్ట్ అప్డేటెడ్ ఫిగర్ ఇప్పుడు ఈవినింగ్ వరకు కూడా, 1096 మెంబర్స్కి ఈ కరోనా పాజిటివ్గా కనుక్కోబడ్డది. ఇందులో ట్రీట్మెంట్ పూర్తి చేసుకొని 628 మంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయినారు. ఈరోజు కూడా దాదాపు 43 మంది పేషెంట్లు కూడా డిశ్చార్జ్ అయినారు. ఒక 11 మందికి పాజిటివ్గా రావడం జరిగింది. వారిని అందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మొత్తంగా ఇప్పుడు ట్రీట్మెంట్లో మన ఆసుపత్రులలో 439 మంది మన దగ్గర ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు. ముందు నుంచి చాలా కఠినంగా ఒక పకడ్బందీ వ్యూహంతో మన రాష్ట్రం వ్యవహరించడం జరిగింది. ఇందుకు ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ కరీంనగర్. అప్పుడు దేశంలో ఎవరు కూడా కంటైన్మెంట్ అనే పదం తెలియదు, అసలు ఐడియా కూడా లేదు, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా. మనం మొట్టమొదటి కేసు, ఫస్ట్ కంటైన్మెంట్ జోన్ ఇన్ ఇండియా కరీంనగర్. ఆ రోజు వరకు ఎవరికి కూడా ఐడియా లేదు. అక్కడ సంభవించిన పరిణామం నేపథ్యంలో ఇండోనేషియన్ దేశస్తులు ఒకటే చోటికి 11 మంది రావడం, ఆ 11 మంది కూడా పాజిటివ్ రావడం, వాళ్ళు అక్కడ చాలా కాలం ఉండటంతో మేల్కొని ఢిల్లీ గవర్నమెంట్ కూడా హెచ్చరించి, కేంద్రాన్ని కూడా హెచ్చరించి మనం చాలా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. నేను వైద్యశాఖ మంత్రి రాజేందర్ గారికి, అక్కడ స్థానిక మంత్రి రాజేందర్ మన గంగుల కమలాకర్ గారికి, అట్లానే వైద్యశాఖ అధికారులకు, పోలీసు, ఆ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అహోరాత్రులు కష్టపడి విత్ మినిమల్ లాసెస్, ఒక్క లైఫ్ కూడా పోకుండా, వితౌట్ ఏ సింగిల్ డెత్, కరీంనగర్ని మనం కాపాడగలిగాం. ఒక దశలో నేను కూడా వెళ్తా అంటే అక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ రాజేందర్ గారు కావచ్చు, మనం పోతే సీఎం పోతే రొటీన్గా ఉండే హడావుడి ఉంటుంది కాబట్టి వర్క్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుందంటే నేను కూడా మానేసుకున్నా, ప్రయాణం పెట్టుకున్నామని కూడా మానుకున్నా. దాని రిజల్ట్ ఇప్పుడు కనపడతా ఉంది. వీఆర్ 100% సక్సెస్ఫుల్. చాలా బాగా జరిగింది. కంట్రీకి ఒక రోల్ మోడల్ అయినాం మనం కరీంనగర్ నుంచి. దాని నుంచి కేరళ కూడా చాలా ఉదాహరణలు తీసుకున్నారు, టఫ్గా ఎట్లా ఉండాలా, ఓ సిచ్యువేషన్ వస్తే అని చెప్పి కరీంనగర్. దాని నుంచి మనం కూడా బాగా నేర్చుకొని మిగతా అంతా కూడా అట్లనే ఎక్కడ పకడ్బందీ చర్యలు ఏ పద్ధతిలో తీసుకోవాలా, అసలు ఎట్లా ఉంది సమస్య యొక్క సాంద్రత ఏమిటి, సమస్య యొక్క తీవ్రత ఏమిటి, దాని దృష్ట్యా పనిచేసినాం కాబట్టి చాలా చక్కటి ఫలితాలు వచ్చినాయి, చాలా అదుపులో ఉంచగలిగినాం. వీఆర్ క్వైట్ సక్సెస్ఫుల్. ఈరోజు డెత్ రేట్ విషయంలో చూస్తే కూడా కంట్రీ డెత్ రేట్ వచ్చి 3.37 ఉంది, మన దగ్గరనేమో 2.64 ఉంది, తక్కువ ఉన్నాం మనం కంట్రీ యావరేజ్లో. యాక్టివ్ కేసెస్ విషయంలో కూడా కంట్రీ యావరేజ్ 69% ఉంది, 69.21, మనము 42.7% ఉంది. అట్లనే రికవరీ రేట్ చూస్తే రికవరీ కంట్రీ యావరేజ్ ఏమో 27.40 ఉంది, మన కాడికి వస్తే 57.3 ఉంది. సో ఇట్లా ఏ పారామీటర్లో చూసుకున్నా కూడా డెఫినెట్గా మనం చాలా చక్కగా ముందు పోతూ ఉన్నాం. దీనికోసం పనిచేసినటువంటి నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఇంకా ఇతరత్ర పనిచేసినటువంటి సిబ్బంది, ప్రత్యేకించి మా జిల్లా కలెక్టర్లు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఈ కృషి ఇట్లానే కొనసాగవలసిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే మన దగ్గర దీనిలో దశలు ఉన్నవి. అంతర్జాతీయ స్థాయిలో దీన్ని చూసే దాంట్లో రకరకాల పద్ధతుల్లో దీన్ని విశ్లేషిస్తారు. ఆ విశ్లేషణలో ఫ్లాటనింగ్ అంటారు, అంటే ఆ కర్వు కిందికి పోవడం, తగ్గిపోవడం,
మనం ఇప్పుడు ఫ్లాటనింగ్ స్టేజ్లో ఉన్నాం తెలంగాణ, దీన్ని పూర్తిగా క్రష్ చేయాలి, జీరోకి తీసుకురావాలి.